హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవీ స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో కూడా మన ఇంట్లో అందరికీ ఉపయోగపడే మంచి మంచి చిట్కాల గురించి అయితే తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ ఇఫ్ వచ్చి మనం కూల్ డ్రింక్ బాటిల్స్ని తాగేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండీ అలా పడేయకుండా మన కిచెన్లో ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చు ముందుగా ఈ బాటిల్ని అయితే ఇక్కడ గీతలా కనిపిస్తుంది కదండీ అక్కడ వరకు కట్ చేసుకోండి ఏదైనా నైఫ్తో కానీ లేదా కత్తిరితో కానీ కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత మన కిచెన్లో అయితే పప్పులు కానీ లేదా ఏదైనా పిండి కానీ డబ్బాలో వేసేసిన తర్వాత మిగిలిపోతూ ఉంటాయి కదండి వాటిని అలాగే స్టోర్ చేసుకోవడం వలన ఒలిగిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రిప్ ట్రై చేయండి ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్ని అయితే ఈ కవర్కి ఆల్రెడీ హోల్డ్ చేస్తుంది కదండి ఇది సరిపోకపోతే కనుక ఇంకొంచెం పెద్ద హోల్డ్ చేసుకుని ఈ బాటిల్ని అయితే లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బాటిల్కి ఉన్న మూతను కూడా పెట్టేసుకుని ఈ కవరు దీని నుంచి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఐటెం అయితే కిందకి పడిపోకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే మనం నెక్స్ట్ యూస్ చేసుకోవాలంటే దీని మీద ఉన్న క్యాప్ తీసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చి మనం గుడ్లని ఉడకబెట్టిన తర్వాత దీని మీద ఉండే పెంక్ తీయడానికి అయితే కొంచెం కష్టమవుతుందండి దీనికోసం మనం ఉడకబెట్టిన ఎగ్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి దీనికోసం ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్పును అయితే తీసుకున్నాను ఈ కొబ్బరి చిప్పులో మనం ఉడకబెట్టిన గుడ్డుని పెట్టేసుకుని పైన కూడా ఒక చిప్ప పెట్టేసుకుని ఒకసారి షేక్ చేస్తే సరిపోతుందండి దీనిపైన ఉండే షెల్ మొత్తం చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది దీనివల్ల ఎగ్ అనేది ఏ మాత్రం డ్యామేజ్ అవుతుందండి చాలా నీట్గా వచ్చేస్తుంది మనం సింగిల్ హ్యాండ్తో కూడా తీసేసుకోవచ్చు ఒకవేళ మన ఇంట్లో కొబ్బరి చిప్పులు లేకపోతే కనుక ఇంట్లో ఏదైనా స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి అలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఎన్ని గుడ్లైనా సరే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇఫ్ వచ్చి మనం సూదిలో దారం ఎక్కించాలంటే కష్టమవుతుంది కదండి దానికోసం అయితే ఈ టిప్ ట్రై చేసి చూడండి దీనికోసం ఒక స్పూన్ తీసుకుని దీనికి ఒక అన్నం వెతుకుంటుంది కదండి అన్నం వెతుకుని అయితే అండించుకుని ఆ దారాన్ని దీనిపైన పెట్టుకుని ఇప్పుడు ఈ స్పూన్తో ఈ విధంగా దారాన్ని ఎక్కించుకుంటే కనుక చాలా ఈజీగా ఎక్కుతుంది ఎందుకంటే మనం స్పూన్కి పెట్టిన అన్నం మీద ఎక్కి ఈ దారం స్టిఫ్గా అంటుకుని ఉంటుంది కదా సో అందుకని ఈజీగా సూదిలోకి దారం అయితే ఎక్కుతుంది అలాగే నెక్స్ట్ టిఫ్ వచ్చి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు డోర్కి లాక్ వేస్తాం కదండి ఆ కీన్ అయితే బ్యాగ్లో ఇలాగ వేసేస్తూ ఉంటాము మళ్ళీ తర్వాత మనం బ్యాగ్లోంచి ఏమైనా వస్తువులు తీసినప్పుడు అది చేజారిపోవచ్చు లేకపోతే మనం ఇందులోంచి తీసుకోవడానికి కష్టం అవుతుంది కదా సో దానికోసం అయితే ఈ టిఫ్ ట్రై చేసి చూడండి చాలా హెల్ప్ అవుతుంది దీనికోసం ఈ కీకి అయితే ఒక పిన్నిస్ని అయితే పెట్టేసేయండి పిన్నిస్ని పెట్టిన తర్వాత మనం ఎలాగో హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ కర్చీఫ్కి ఈ పిన్నిస్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకుని ఈ కర్చీఫ్ని ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవడం ద్వారా ఈ కీ అయితే మనకి ఎక్కడికి మిస్ అవ్వదు అలాగే మనం తిరిగి ఈ కీని తీసుకున్నప్పుడు కర్చీఫ్తో పాటు తీసుకుంటాం కాబట్టి మనం అంత శ్రమ పడవలసిన అవసరం కూడా ఉండదు అలాగే నెక్స్ట్ ఇఫ్ వచ్చి మన ఇంట్లో అయితే ఇలా చిన్న చిన్న పర్సలు అయితే ఉంటాయి కదండీ మనం బయటికి పని మీద వెళ్ళినప్పుడు ఈ పర్సల్ని అయితే ఇలా డైరెక్ట్ పెట్టేసుకోకుండా బ్యాగ్కి వెనక భాగంలో ఇలా ఒక పిన్నిస్తో స్టిక్ చేసుకుంటే కనుక మన ఇందులో కాయిన్స్ వేసుకున్నా లేకపోతే ఇంటికి సంబంధించిన కీస్ వేసుకున్నా కూడా మనం ఎక్కువగా వెతుక్కోవాల్సిన పని ఉండదు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది ఎప్పుడైనా ఆటోలకి చేంజ్ ఇవ్వాల్సి వచ్చినా కానీ కాయిన్స్ అది ఇందులో వేసుకుంటే కనుక మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇంతేనండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్